హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ రోజు రెసిపీ వచ్చేసి కోడి కూర అండి రెఫ్ సండే కదా ఈ విధంగా కోడి కూరని చేసేసుకొని మస్త్ ఎంజాయ్ చేసండి చాలా కమ్మగా ఉంటుంది ఇంకెందుకు కావాలసే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి కోడి కూరని చూసేదో ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని పది ఎండుమిర్చి వేసేసుకోవాలి అలాగే ఒక ఆరు జీడిపప్పులు పావు టీ స్పూన్ మిరియాలు బిర్యానీ పువ్వు ఒక స్టార్ ఆన్స్ అలాగే మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఒక రెండు ఇంచులు ఇలాచీలు ఒక ఐదు లవంగాలు ఒక ఆరు సోంప్ ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ కసూరిమేది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసుకోవాలి ఎండు కొబ్బరి ఒక రెండు ఇంచులు వేసేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల వరకు ధనియాల పౌడర్ వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టేసేసుకొని చికెన్ అనగాని నాన్ వెజ్ అనగాని ఆయిల్ అసలు ఎక్కువగా పడుతుందండి ఉల్లిపాయలని ఈ విధంగా ఒక మూడింటిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు ఇప్పుడు నాకు ఇష్టమైన ఆకులండి బింతం కూర అండి అది కూడా ఈ విధంగా కొద్దిగా తీసేసుకొని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి హెల్త్ కూడా చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ విలువైన కామెంట్ని కామెంట్ బాక్స్లో పెట్టండి మెంతం కూర వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై అయిపోయాక ఒక రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోండి పసుపు ఒకటిన్నర టీ స్పూన్ వరకు వేసుకోవాలి కారం మీ స్పైసీకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నేనైతే కాస్త కారం ఎక్కువగా తింటామండి మా ఇంట్లో అయితే ఈ విధంగా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని ముందుగాని నేను ఇక్కడ కేజీ వరకు చికెన్ని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టేసానండి అది ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోండి పీసెస్ కూడా మీడియం సైజ్ ఉండేటట్టు చూసుకోండి అప్పుడే చికెన్ బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుందండి మూత పెట్టేసేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా కుక్ అవుతుంది కదా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఈ కోడి కూర కాకముందే గుగుమ్మలాడే వాసన వచ్చేస్తుందండి అసలు ఇంకా ఎటువంటి మసాలా కూడా వేయలేదు ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చిని విధంగా మధ్యలో కట్ చేసి వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఈ విధంగా ఉడికాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని వేయాలి ఇది వేస్తే ఉంటుంది ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మసాలా వేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి మరి కాసేపు ఫ్రై చేసుకుందాం చూడండి ఈ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి నాకైతే ఇక్కడ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టిందండి ఈ విధంగా రావడానికి ఫ్లేమ్ హైలో పెట్టుకుంటూ లోలో పెట్టుకుంటూ ఈ విధంగా ఫ్రై చేశానండి అలాగే మసాలా పౌడర్ సగం ఇప్పుడు వేసుకోవాలి సగం ముందుగా వేసుకున్నాం కదా ఈ విధంగా వచ్చాక వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది ఎమ్మి ఎమ్మిగా చూస్తేనే నోట్లో నీరు వచ్చేస్తుందండి అంత కమ్మగా ఉందండి నాకైతే మస్తు నచ్చిందండి మస్తు ఎంజాయ్ చేసినా మా వాళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేసారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు బగారా రైస్తో ప్లెయిన్ రైస్తో జీరా రైస్తో చపాతీతో నాన్తో దేనితోటైనా తినండి మస్తు ఉంటుంది ఈ కోడి కూర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్